ఈ గన్నవరంకు చెందిన మైపాల మణిగంట అనే వ్యక్తి నుండి సుమారు 150,000 రూపాయల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, నిషేధిత గుట్కా, నాటుసారా, లిక్కర్ అమ్మకాలపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి తెలిపారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా పి గన్నవరంలో ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న గుట్కాతో సహా లిక్కర్ అమ్మకాలపై విచారణ చేపడుతున్నామని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. పక్కా ఇన్ఫర్మేషన్తో ఈరోజు పీగన్నవరం పోలీసు వారు స్పెషల్ టీం ఫామ్ చేసుకొని మనకి శివాలయం వీధి దగ్గర ఈ మహిపాల మణికంట అనే అతని స్వాధీనం నుంచి, అతని పీగన్నవరం వాస్తవ్యం, అతని స్వాధీనం నుంచి సుమారు 150,000 విలువైన ఈ మనకు బ్యాన్ చేయబడిన గుట్కా ప్యాకెట్స్ని సీజ్ చేయడం జరిగిందండి. అతని దగ్గర నుంచి దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, అతను రిమాండ్ పంపడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా విచారించవలసి ఆ లిస్ట్ అవుట్ చేసుకుని అక్కడ అందరికి కూడా, అందరి మీద కూడా దాడి చేయడం జరుగుతుందండి. ఈ అందులోనూ ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. మా డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ సార్ గారి ఆదేశాల మేరకు, మా ఎస్పీ గారి రవీంద్రనాథ్ బాబు గారు సార్ గారి ప్రవేశంలో ఈ 2 డేస్ కూడా, ఈ రోజు రేపు కూడా మేము స్పెషల్ డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది. టోటల్ ఆల్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మనకి గంజా దగ్గర నుంచి గంజా, ఐడి లిక్కర్, నాటుసారా, తర్వాత ఎన్డీపీఎల్, గుట్కా, ఇంకా ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాల అన్నిటి మీద కూడా ప్రతి స్టేషన్లో జిల్లా వ్యాప్తంగా ప్లస్ కోనసీమలో ఈ అమలాపురం సబ్ డివిజన్ అందు కూడా ప్రతి స్టేషన్ నందు స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఈ లోకల్ ఎస్సీబీ సహకారంతో వాళ్ళ కోఆర్డినేషన్తో కూడా అన్ని రైడ్స్ అనేది మనం ఈరోజు మార్నింగ్ నుంచి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు మనం 150,000 గుట్కా ప్యాకెట్ను ఒక ముద్దాయిని తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి సమాచారం ఓన్లీ గుట్కానైనా లేకపోతే ఐడి లిక్కర్ ఇంకా మిగతా ఏమైనా సప్లై చేస్తున్నాక విచారణ తేలాల్సింది. దాంతోపాటు ఈరోజు మేము టోటల్గా ప్రతి బస్టాండ్స్లో, తర్వాత అన్ని షాప్స్లో, అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ఎక్కడైతే గంజాయి అమ్మడమే కాదు సేవించే వాళ్ళు కన్స్యూమర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ వందల ప్లేసెస్ అన్ని కూడా మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. అన్నీ చెక్ చేసుకున్న ఆల్రెడీ పాత ముద్దాయిలు, ఎవరైతే గంజాయి పెడ్లర్స్ ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ మనం పట్టుకునే వాళ్ళు, తర్వాత ఈ ఐడియా నాటుసారా కానీ, ఎన్డీపీఎల్ కానీ, దాంట్లో ముద్దాయిలు అందరినీ కూడా మళ్ళీ ఈరోజు రేపు స్పెషల్గా వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేసి బైండర్ కూడా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో వీఆర్ జీరో టాలరెన్స్ టువర్డ్ దిస్ గంజా కానీ, యూజ్ ఆఫ్ గంజా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజా, సేల్ ఆఫ్ గంజా, అండ్ ఆల్సో మనకి ఈ ఇల్లీగల్ ఐడి లిక్కర్, ఐడి అరాక్ కానీ, వీటి మీద అన్నిటి మీద జీరో టాలరెన్స్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో కానీ ప్రజలందరికీ కూడా మేమందరికీ దీంట్లో అందరికీ, ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ ఆటో డ్రైవర్స్కి, తర్వాత బస్ డ్రైవర్స్కి, తర్వాత షాప్స్కి, ట్రేడ్ అసోసియేషన్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీ షాపుల ద్వారా కానీ ఎక్కడ కానీ ఈ గంజా కానీ, ఈ ఉత్పత్తులు కానీ, ఐడియా రక్ కానీ ఎటువంటి అమ్మకూడదు, తర్వాత సేల్ చేయకూడదు, కన్స్యూమ్ చేయకూడదు, ప్రజలందరిలో కూడా చేతన కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఎవరైతే మనకి లంకల్లో ఐడియా రక్ కారుస్తున్నారో, ఆల్రెడీ ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ పరివర్తన ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ద్వారా, వాళ్ళందరినీ ప్రజలందరూ కౌన్సిలింగ్ ద్వారా కన్స్యూమర్స్ తగ్గిస్తున్నాం, అలాగే మేకర్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని ఐడియా రక్ కూడా డిస్కరేజ్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకా ఈ రోజు రేపు కూడా కంటిన్యూస్గా డ్రైవ్ కొనసాగుతుంది. ఈ డ్రైవ్లో ప్రజలందరూ కూడా, మీకు ఎవరైనా సరే మీడియా ద్వారా తెలియపరుస్తున్నా, ఏదైనా సమాచారం ఉంటే డైల్ 100 ద్వారా కానీ, లోకల్ పోలీసులు కానీ సమాచారం అందించి ఈ స్పెషల్